విజయవాడ నగరంలో రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రోడ్లు గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. నగరంలో రోడ్లు గుంటలు పడిపోవడంతో ఈ రోజు సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన దిగారు. మనం చూడొచ్చు మోకాళ్ళ మీద నిరసన బాట పెట్టారు. అంటే విజయవాడ సిటీలోని మెయిన్ రోడ్లో అంటే ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తున్న రహదారిలో కూడా పెద్ద ఎత్తున గుంటలు పడడం ప్రయాణికులకు ఆటంకంగా మారింది. మరో పక్కన ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి, యాక్సిడెంట్లు కూడా అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా. అయితే అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనతో పాటు నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, పూర్తిగా విజయవాడ నగరంలో ఇటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మీరు మనం ఇక్కడ చూస్తుంటే మరీ దారుణంగా ఉంది కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏ ప్రదేశాల్లో ఉన్నాయండి? నగరంలో ఈ ఒక్క రోడ్డే కాదు దుస్థితి. అన్ని రోడ్లు ప్రధానమైనటువంటి రహదారులు అందమైన రోడ్డు అని చెప్పుకునేటువంటి బందర్ రోడ్డు కానీ, అంటే మహాత్మా గాంధీ రోడ్డు కానీ, అందమైన రోడ్డుగా పిలువబడే ఏలూరు రోడ్డు, కారమార్ రోడ్డు కానీ, వంటంలో ఉన్నటువంటి ఎట్కిన్సన్ స్కూల్ రోడ్డు కానీ ఒకటి కాదు విజయవాడ నగరంలో చెప్పుకోదలిస్తే. ఇటువంటి రోడ్లు పదుల సంఖ్యలో కనబడతాయి. గొంతల మయం, గోతుల మయం, ఎక్కడ ఏముందో తెలియదు, ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు. భవానీపురం దగ్గర నుంచి ఇటు మొత్తం అవుట్ కట్స్ వరకు, సిటీ అవుట్ కట్స్ వరకు రోడ్లన్నీ ఇదే దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎన్బి శాఖ పట్టించుకోదు, నిద్ర నటిస్తా ఉంటది, జోగుతా ఉంటది. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు రోజు క్యానవాయిలు తిరుగుతా ఉంటాయి రోడ్ల మీద, ప్రధాన రోడ్ల మీద మూడు సార్లు నాలుగు సార్లు వెళ్తా ఉంటారు. అయినా వాళ్ళు కళ్ళతో చూస్తారు తప్ప దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్టాల. వర్షాకాలం అయితే, వర్షం వస్తే ఈ రోడ్డు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు రెండు అడుగులు నీరు నిలబడి ఏలూరు రోడ్డుకి, బందర్ రోడ్డుకి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ రోడ్డు దుస్థితి చెప్పనలవి కాదు. అనేక రోడ్లు అంతర్గత రోడ్లు అయితే దారుణమైనటువంటి దారుణంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్లు పట్టించుకోదు, ఆర్ఎన్బి పట్టించుకోదు. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఉన్నారంటే ఆయన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ బందర్ రోడ్డు మీద ఉన్నటువంటి దాంట్లో సేదతీరడం తప్ప రోడ్ల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్ల. ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లా, ఉలగటల్లా పలగటల్లా. వాహన చోదకులు చనిపోతా ఉన్నారు రోడ్డు ప్రమాదాల్లో, గాయపడతా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఏ రకమైనటువంటి పద్ధతుల్లో వర్షాలు వస్తే రోడ్లు మునుగుతూ ఉన్నాయో అదే రకమైనటువంటి పరిస్థితుల్లో నగరం యావత్తు కూడా మునుగుతూ ఉంది, రోడ్లు నీళ్లలో తేలతా ఉంది. దీనికి కారణం ఏంటి, పరిష్కారం ఏంటి అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అభివృద్ధి అంటే అది చేయటం అభివృద్ధి. అందుకని ప్రభుత్వం ఉలకకుండా పలకకుండా ఉండటం సరైంది కాదు. ప్రజలు చీకొడతా ఉన్నారు, హర్షించరు. తప్పనిసరిగా ఈ అభివృద్ధి పట్ల రోడ్ల పునర్నిర్మాణం మీద శ్రద్ధ వహించి, బడ్జెట్ కేటాయించి, తక్షణం ఆ శాఖలు పురుగొల్పి తక్షణం ఇచ్చేసేదానికి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ప్రజల నుండి వ్యతిరేకత, చేత్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రస్తుతానికైతే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. మన జమజెట్ సెంటర్లో ఉన్నాము. ఈ జమజెట్ సెంటర్లో కూడా చూసుకుంటే మరీ దారుణమైన పరిస్థితి కూడా ఉంది. కార్లు అదేవిధంగా టూ వీలర్స్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రజలు, నగర ప్రజలు అవస్థలు కూడా పెద్ద ఎత్తున పడుతున్నాయి. చిన్నపాటి వర్షం ఏదైనా పడితే పెద్ద ఎత్తున అడుగు నుండి రెండు అడుగుల మేర గుంటలు పడిపోవడం, ఇదొక ఏరియానే కాకుండా సిటీలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది అని కూడా ఇప్పటికే వామపక్ష నేతలతో పాటు, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే రోడ్ల మీద రావడం జరిగింది. నడిబొడ్డున కూడా రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ సురేందర్తో.